హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో జూన్ నెలలో ప్రారంభం కాబోయే కొత్త పథకాలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి. అలాగే మీకు ఏ పథకం వర్తిస్తుందో దానికి సంబంధించి కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. సో ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి, మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు. సో ఏపీలో మనకు జూన్ 1వ తారీఖున ఫస్ట్ వచ్చేసి మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 లక్షల మందికి అయితే ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. సో అందులో వచ్చేసి మనకు 15 లక్షల ఇల్లు కట్టివ్వడం అయితే స్టార్ట్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్పింది. దానికి సంబంధించి మనకు 180,000 రూపాయలు అయితే బడ్జెట్ కేటాయించారు. సో ఆ అమౌంట్ అనేది అంతా ఒకేసారి ఇవ్వరండి, మనకు విడతల వారీగా మనకు అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ 15 లక్షలు ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారో మనకు ఆల్రెడీ ఏంటంటే ఆప్షన్స్ ఇచ్చారు. ఏ ఆప్షన్? సో సొంతంగా కట్టుకోవడమా, గవర్నమెంట్ కట్టించి ఇవ్వడమా, ఆప్షన్స్ ప్రకారం. సో మనకి 15 లక్షల ఇల్లు ప్రారంభోత్సవం అయితే జూన్ 1వ తారీఖు అయితే జరుగుతుంది. సో మనకు అక్కడ ఏంటంటే రోడ్లు కానివ్వండి, కరెంట్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, వీటికి సంబంధించిన ఫెసిలిటీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు. చాలా వరకు అయితే కంప్లీట్ అయిపోయాయి, మనకు ఇల్లు కన్స్ట్రక్షన్స్ అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే ఇంటికి సంబంధించిన మోడల్ అయితే అందరూ చూసే ఉంటారు, మనకు ఇంటికి సంబంధించిన మోడల్ అయితే ఆల్రెడీ ఒకటి రిలీజ్ చేశారు. ఆ మోడల్లోనే మనం హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. అలాగే మనకు లేఅవుట్ ప్రకారం అక్కడే కొన్ని ఏర్పాట్లు అయితే చేశారు, అంటే మెటీరియల్ సప్లై కానివ్వండి, అక్కడ మనకు ఇల్లు కన్స్ట్రక్షన్స్కు సంబంధించి. సో ప్రతి లేఅవుట్ దగ్గర ఒక మనకేంటంటే ఈ మెటీరియల్ పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే మనకు అక్కడ ఏంటంటే పోలీస్ స్టేషను, సచివాలయము, స్కూలు ఇవన్నీ కూడా గవర్నమెంటే డెవలప్ చేస్తుంది అని చెప్పేసి చెప్పారు. సో మనకు 180,000లో 4 విడతలుగా చేసి మనకు అమౌంట్ అయితే ఇస్తారు. ఇది ఫస్ట్, మనకు జూన్లో ఫస్ట్ స్టార్ట్ అయ్యే పథకము. సో ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన పథకము. సో మళ్ళీ ఇవి కంప్లీట్ అయిన తర్వాత మనకు 2వ విడత కింద మరో 15 లక్షలు అయితే కట్టివ్వడం స్టార్ట్ చేస్తారు. అలాగే ఇప్పుడు కూడా ఎవరైనా కావాలంటే ఇళ్ల పట్టాకు అప్లై చేసుకోవచ్చు, కాకపోతే వాళ్ళు ఏంటంటే కనీసం 90 రోజులు అయితే వెయిట్ చేయాలి. అలాగే వాళ్ళకు కంపల్సరీ రైస్ కార్డు ఉండాలి, వాళ్ళకు అర్హత కలిగితే. సో వాళ్ళకి ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటే కనుక కంపల్సరీ అప్లై చేసుకుంటే కొత్తగా ఇళ్ల పట్టాలైనా శాంక్షన్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్పింది. సో ఇది మనకు ఫస్ట్ వచ్చేసి జూన్ 1వ తారీఖున ప్రారంభం కాబోయే పథకము. సో సెకండ్ చూసుకుంటే కనుక మనకు జగనన్న తోడు. సో ఈ పథకం ద్వారా ఎవరైతే మనకు రోడ్ సైడ్ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారో, చిన్న చిన్న షాప్స్, వాళ్ళకి సంబంధించి మనకు జూన్ 8వ తారీఖున 10,000 రూపాయలు అయితే రెడీ చేస్తారు. ఇది కాకపోతే ఏంటంటే ఫ్రీ అమౌంట్ అయితే కాదు, దీనికి సంబంధించి మనం అమౌంట్ అనేది మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే బ్యాంకు పే చేయాల్సి ఉంటుంది. వడ్డీ లేని రుణాలు అయితే మనకు అందజేస్తారు. సో ఈ పథకాన్ని వచ్చేసి జూన్ 8వ తారీఖున మనకు అమౌంట్ అయితే ఇస్తారు. ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే అప్లై చేసుకోవాలని చెప్పారు. సో ఫస్ట్ విడతకు సంబంధించి ఆల్రెడీ అమౌంట్స్ ఇచ్చారు, చాలామంది అయితే పే చేశారు. వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఒకవేళ తిరిగి అమౌంట్ అంతా పే చేస్తుంటే కనుక మళ్ళీ సెకండ్ టర్మ్కి అయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో జగనన్న తోడు కార్యక్రమానికి సంబంధించి మనకు సో సచివాలయం ద్వారా, వాలంటీర్స్ ద్వారా మీరు అప్లికేషన్ పెట్టుకొని సో అమౌంట్ అయితే శాంక్షన్ చేస్తారు. సో ఇది వచ్చేసి మనకు సెకండ్ ఇంపార్టెంట్ పథకం. థర్డ్ చూసుకుంటే కనుక మనకు వాహనమిత్ర. వాహనమిత్ర ద్వారా ఎవరైతే ట్యాక్సీ డ్రైవర్స్ కమ్ ఓనర్స్, ఆటో డ్రైవర్స్ కమ్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వీళ్లకు 10,000 రూపాయలు అయితే అమౌంట్ రిలీజ్ చేస్తారు. దీనికి సంబంధించి మనకు ఫైనల్ లిస్టులు అనేవి ఆల్రెడీ అన్ని సచివాలయాల్లో డిస్ప్లే చేశారు. సో మనకు అంటే ఫస్ట్ ఒక లిస్ట్ వస్తుంది, దాని తర్వాత సెకండ్ లిస్ట్ అయితే ఫైనల్ లిస్ట్ వస్తుంది. ఫస్ట్ లిస్ట్లో సో ఏమైనా తప్పులు, అకౌంట్ నెంబరు, ఆధారు, రైస్ కార్డు ఇలాంటి ఏమైనా తప్పులు ఉంటే కనుక సరి చేసుకోవడానికి మళ్ళీ ఒకసారి అయితే అవకాశం ఇస్తారు. సో ఆల్రెడీ సచివాలయాల్లో డిస్ప్లే చేశారు, మనకు జూన్ 1 వీకెండింగ్లో మళ్ళీ ఒకసారి ఫైనల్ లిస్ట్ అయితే డిస్ప్లే చేస్తారు. సో ఏమైనా కరెక్షన్స్ ఉన్నా, లేకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్, మీ ఆర్సీ డీటెయిల్స్, అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి, కంపల్సరీ చెక్ చేసుకోండి. సో వాహనమిత్రకు సంబంధించి మనకు జూన్ 15వ తారీఖున మనకు 10,000 రూపాయలు. ఇది వచ్చేసి 3వ పథకం. సో ఇది ట్యాక్సీ డ్రైవర్స్ కమ్ ఓనర్స్కి సో ఈ పథకాన్ని అయితే అందజేస్తారు. ఇది ఆల్రెడీ 2వ విడత అమౌంట్. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక పెద్ద పథకం, చాలామంది ఎక్కువ మహిళలకు లబ్ధి చేకూరే పథకం వచ్చేసి మనకు వైఎస్ఆర్ చేయూత. సో ఈ వైఎస్ఆర్ చేయూత అమౌంట్ వచ్చేసి జూన్ 22న 18,750 రూపాయలు అయితే ఆ మహిళల ఖాతాలో జమ చేస్తారు. సో దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ సర్వే జరుగుతుంది, ఫైనల్ లిస్ట్ అనేది జూన్ 1వీక్ ఎండింగ్ కానీ 2వీక్ స్టార్టింగ్ కానీ వస్తుంది. సో దాంట్లో మళ్ళీ ఏమైనా కరెక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక లిస్ట్ అయితే మనకు డిస్ప్లే చేస్తారు. సో కొత్త వాళ్ళు ఉన్నా సరే మనకు వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే ఓపెన్ అయ్యాయి. సో దానికి సంబంధించి ఆల్రెడీ ఏమేమి డీటెయిల్స్ కావాలి అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఉంది. ఆ డీటెయిల్స్ ప్రకారం మీరు అన్నీ సబ్మిట్ చేస్తే మీ పేరు అనేది లిస్ట్లో ఉంటుంది. సో లాస్ట్ టైం వచ్చిన వాళ్ళు అయితే కనుక మళ్ళీ ఏం డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ అకౌంట్ నెంబర్స్ వెరిఫై చేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి మనకు గవర్నమెంట్ నుంచి అప్డేట్ అయితే వచ్చింది.
సో అలాగే యాక్చువల్లీ ఏంటంటే ఇంకొక పథకం కూడా ఉంది, ఐదో పథకం మనకు విద్యా కానుక వచ్చేసి యాక్చువల్లీ జూన్ 25th లాంచ్ చేయాలి. కాకపోతే మనకు స్కూల్స్ అనేవి జూన్ 30th వరకు క్లోజ్ చేశారు కాబట్టి జూలైలో ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఈ డీటెయిల్స్ అన్ని చెప్పడానికే వీడియోస్ ఉన్న ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో.